అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో సినిమా చేయనున్నాడు. రామ్ కెరియర్ లో 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తున్నాడు. కాగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. రామ్ కెరియర్ లో రాబోతున్న పానిండియా సినిమా ఇదే కానుందే. అందుకోసమే బోయపాటి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ కి సౌత్ లో ఎలాగూ క్రేజ్ పెరగడం ఖాయం. తర్వాత బోయపాటితో చేసే సినిమాను పానిండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు కనుక బాలీవుడ్ మార్కెట్ పట్టుకోవడం ఇంపార్టెంటే. అందుకే మేకర్స్ ఈ సినిమా కోసం బాలీవుడ్ భామని వెతికే పనిలో ఉన్నారట. ఇప్పటికే బోయపాటి పరిణితి చోప్రాను సంప్రదించగా ఆమెకు కథ నచ్చడంతో పాజిటివ్ గా స్పందించారని టాక్ నడుస్తోంది. పక్క యాక్షన్ సినిమానే అయినా ఇందులో లవ్ ట్రాక్ కీలకంగా ఉండనుందట. దీనికోసం పరిణితి అయితే రామ్ కి జోడీగా బాగుండడంతో పాటు బాలీవుడ్ మార్కెట్ లో క్రేజ్ దక్కుతుందని ప్లాన్ చేస్తున్నారు. పరిణితితో పాటు సౌత్ నుండి కూడా మరో ఇద్దరు నటులను తీసుకునే ప్రాసెస్ లో ఉన్నారట మేకర్స్. అదే నిజమైతే రామ్ కెరియర్ లో తొలి పానిండియా భారీ స్థాయికి వెళ్లడం ఖాయంగా భావిస్తున్నారు. షూటింగ్ మొదలైతే కానీ పూర్తి వివరాలు తెలియవు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో సినిమా చేయనున్నాడు. రామ్ కెరియర్ లో 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తున్నాడు. కాగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. రామ్ కెరియర్ లో రాబోతున్న పానిండియా సినిమా ఇదే కానుందే. అందుకోసమే బోయపాటి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ కి సౌత్ లో ఎలాగూ క్రేజ్ పెరగడం ఖాయం. తర్వాత బోయపాటితో చేసే సినిమాను పానిండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు కనుక బాలీవుడ్ మార్కెట్ పట్టుకోవడం ఇంపార్టెంటే. అందుకే మేకర్స్ ఈ సినిమా కోసం బాలీవుడ్ భామని వెతికే పనిలో ఉన్నారట. ఇప్పటికే బోయపాటి పరిణితి చోప్రాను సంప్రదించగా ఆమెకు కథ నచ్చడంతో పాజిటివ్ గా స్పందించారని టాక్ నడుస్తోంది. పక్క యాక్షన్ సినిమానే అయినా ఇందులో లవ్ ట్రాక్ కీలకంగా ఉండనుందట. దీనికోసం పరిణితి అయితే రామ్ కి జోడీగా బాగుండడంతో పాటు బాలీవుడ్ మార్కెట్ లో క్రేజ్ దక్కుతుందని ప్లాన్ చేస్తున్నారు. పరిణితితో పాటు సౌత్ నుండి కూడా మరో ఇద్దరు నటులను తీసుకునే ప్రాసెస్ లో ఉన్నారట మేకర్స్. అదే నిజమైతే రామ్ కెరియర్ లో తొలి పానిండియా భారీ స్థాయికి వెళ్లడం ఖాయంగా భావిస్తున్నారు. షూటింగ్ మొదలైతే కానీ పూర్తి వివరాలు తెలియవు.